ఓటరు చీటీ ఐడి కార్డుతో పోలింగ్ కేంద్రంలోకి వెళ్లాలి. మొదట ఉండే పోలింగ్ అధికారి తన వద్ద ఉన్న ఓటర్ల లిస్టుతో ఓటరు వివరాలను పోల్చుకుంటారు. ఆ తర్వాత రెండో పోలింగ్ అధికారి ఓటరు చూపుడు వేలుపై సిరా రాస్తారు. తన వద్ద ఉన్న రిజిస్టర్లో సంతకం తీసుకుంటారు. ఒకవేళ ఓటరు నిరక్షరాస్తులైతే వేలిముద్ర తీసుకుంటారు. అక్కడి నుంచి మూడో పోలింగ్ అధికారి వద్దకు వెళ్లాలి. ఆ అధికారి ఓటరు వద్ద ఉన్న చీటీని పరిశీలించి తన వద్ద ఉన్న కంట్రోల్ యూనిట్ మీటర్ నొక్కి ఓటును విడుదల చేస్తారు. ఆ తర్వాత ఓటింగ్ కంపార్ట్మెంట్ కు వెళ్లాలి. బ్యాలెట్ యూనిట్ పై మీకు నచ్చిన పార్టీ అభ్యర్థి పేరు, గుర్తు ఎదురుగా ఉండే బటన్ను నొక్కాలి. ఆ వెంటనే ఓటేసిన గుర్తుకు ఎదురుగా రెడ్ లైట్ వెలుగుతుంది, బీప్ అని సౌండ్ వస్తుంది. పక్కనే ఉండే వీవీప్యాట్ యంత్రంలో మనం ఓటేసిన గుర్తు, అభ్యర్థి పేరుతో స్లిప్ కనిపిస్తుంది. 7 సెకండ్ల తర్వాత ఆ చీటీ సీల్ వేసిన డబ్బాలో పడిపోతుంది. ఆ తర్వాత బీప్ సౌండ్ వస్తుంది. అప్పుడే ఓటు నమోదు ప్రక్రియ ముగుస్తుంది. ఇందులో ఏవి జరగకపోయినా అక్కడుండే ప్రిసైడింగ్ అధికారికి ఫిర్యాదు చెయ్యాలి. ఓటరు గుర్తింపు కార్డుతో పాటు ఆధార్, పాన్, డ్రైవింగ్ లైసెన్స్, పాస్పోర్ట్, ఉపాధి హామీ జాబ్ కార్డు వంటి 12 రకాల కార్డులు ఏవైనా చూపించొచ్చు.